పెద్దేముల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర్ వసతి గృహంలో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోవిడ్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఎమ్మెల్యే ప్రతి వచ్చినా పాజిటివ్ వచ్చినా ఒకవేళ ఇంట్లో ఐసోలేషన్ ఆప్షన్ ఉంటే ఇంట్లో ఉండడమే బెస్ట్. వర్స్ట్ కండిషన్ ఇంటింది తక్కువ ప్లేస్ లో ఎక్కువ మంది ఉన్నారు, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటే ఇంటికి రావాలి. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ఈ సెంటర్ అయితే కాదు, మిగతా ఇంట్లో ఒక్కరికి వచ్చి అందరికీ స్ప్రెడ్ అయితే మాత్రమే ఇది. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఐసోలేషన్ వచ్చిన అనుకోండి, ఇదే కాదు కదా మనం ఇక్కడ 10 వచ్చినా పెద్దేముల్ హెడ్ క్వార్టర్ లో బీసీ బాయ్స్ హాస్టల్ లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సెంటర్లో 50 పడకలు ఉండే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే పెద్దేముల్ మండల ప్రజలతో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన నార్మ్స్ ప్రకారము సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, అదేవిధంగా మాస్కులు ధరించడము, అవసరమైతేనే బయటికి రండి అని చెప్పి నేను వాళ్ళతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరికైనా కోవిడ్ వచ్చినా కానీ ఎవరు కూడా పానిక్ పడవద్దు, టెన్షన్ పడవద్దు, ధైర్యంగా ఉండండి. తప్పకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ నయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మరి అంతేకాకుండా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఎవరికైతే అసిమ్టమాటిక్ ఉంటారో, అంటే ఎక్కువగా సిమ్టమ్స్ లేకుండా ఇబ్బంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్ అవ్వండి. ఎవరికైతే ఇంట్లో కోవిడ్ వచ్చి చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, మరి ఐసోలేషన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఇది కాబట్టి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. వాళ్లకు భోజన సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా అన్ని విధాలుగా ఆర్ఎంపి డాక్టర్లు కూడా ముందుకొచ్చినారు, అదేకాకుండా మండల్ డాక్టర్లు కూడా ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు కొన్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఇంకా కొంచెం క్రిటికల్ అయితే వాళ్ళని తాండూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో, అదేవిధంగా మా పార్టీ నాయకుల, అదేవిధంగా ఎవరికైనా కోవిడ్ వచ్చి ఇబ్బందులు ఉంటే తప్పకుండా సంప్రదించండి. మా ప్రజాప్రతినిధులను, మా పార్టీ నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు, సంప్రదించినట్టయితే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఐసోలేషన్ సెంటర్లో పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ విషయము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నుంచి పెద్దేముల్ హెడ్ క్వార్టర్లో ఐసోలేషన్ సెంటర్ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని చెప్పి.